బిగ్ బాస్ హౌస్లో గ్రూపిజం ముందు నుంచి ఉంది. ఇంకా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు వరుణ్, రాహుల్, విత్తిక అండ్ పున్ను. వీళ్ళ నలుగురు బిగ్ బాస్ స్టార్ట్ అయిన కొన్నాళ్ళకే ఒక గ్యాంగ్లా ఏర్పడి మొత్తం హౌస్ని శాసించడానికి ట్రై చేస్తున్నారు. అసలు విత్తిక లాంటి ఒక వీక్ కంటెస్టెంట్ ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉందంటే దానికి కారణం ఈ గ్యాంగ్ సపోర్టే. సో వీళ్ళ నలుగురు మొత్తం హౌస్ ఎలా ఆడాలి, ఎవరిని బయటికి పంపించాలి అన్న అనాలిసిస్ పదే పదే చేస్తూ ఉంటారు. వీళ్ళకి వీళ్ళు కలిసి ఉండడం వల్ల వీళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే ఏదైనా టాస్క్ జరిగితే వాళ్ళలో వాళ్ళు బాగా సహాయం చేసుకుంటారు. దీనివల్ల ప్రతిసారి క్యాప్టెన్ అవ్వడం, ఇంకా ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వరుణ్, విత్తిక అంటే పోని పేరు అనుకోవచ్చు. అసలు పునర్నవి, రాహుల్ వాళ్ళ మధ్య ఏదో లవ్ ట్రాక్ ఉంది అని ఒక ఇది క్రియేట్ చేస్తూ వాళ్ళు ప్రతి వారం సేఫ్ అవుతూ వస్తున్నారు. అండ్ రోజు రోజుకి పునర్నవిలో ఓవర్ యాక్షన్, చాలా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. తను ఏదో పెద్ద తోపులాగా బిహేవ్ చేస్తుంది, అది చాలా చాలా తప్పు. సో అట్లీస్ట్ ఈ వీక్ అయినా తను ఎలిమినేట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అసలు రాహుల్ గేమ్ని కూడా పునర్నవి ఈ మధ్య చాలా కంట్రోల్ చేస్తుంది. అండ్ పునర్నవికి నెగిటివ్గా విత్తిక ఉంది. విత్తిక ఏంటంటే లైక్ ఇనీషియల్గా చాలా కోపంగా పెద్దగా లేనట్టుంది, కానీ వరుణ్, విత్తిక నెమ్మది నెమ్మదిగా గేమ్ లోపలికి కొంచెం ఎక్కువగా వచ్చి గేమ్ని అర్థం చేసుకుని అందరితో సేఫ్ గేమ్ ఆడటం అనేది స్టార్ట్ చేశారు. ఓ రకంగా సేఫ్ గేమ్ ఆడడం కంప్లీట్గా తప్పని కూడా నేను అన్నాను. అందరితో మంచిగా ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు. బట్ ఇన్నాళ్ళు బాగున్న వరుణ్, విత్తిక మొన్న రాహుల్తో గొడవ అయ్యి మళ్ళీ రాహుల్ వాళ్ళందరితో కలిసిపోయిన తర్వాత నాకు ఎందుకో వాళ్ళలో కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేది బాగా కనిపించింది. ఎందుకంటే ముందు వాళ్ళు ఎప్పుడు వేరే కంటెస్టెంట్స్ గురించి ఇంత రేంజ్లో కామెంట్స్ అయితే చేసేవారు కాదు. ఈ వీక్ వాళ్ళు కంటిన్యూస్గా బాబా భాస్కర్ మీద కామెంట్ చేశారు, ఆ తర్వాత శివజ్యోతి మీద కామెంట్ చేశారు, శ్రీముఖి మీద కామెంట్ చేశారు. ఇలా కంటిన్యూస్గా ఎవరికి వాళ్ళే వాళ్ళ ఏదో వాళ్ళ చేతిలోనే హౌస్ అంతా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నాకు తెలుసు బయట రాహుల్కి వరుణ్కి మంచి ఫాలోయింగే ఉంది, బట్ వీళ్ళ బిహేవియర్ కానీ ఇప్పుడు మార్చుకోకపోతే వాళ్ళ ఫాలోయింగ్ అనేది కోల్పోవాల్సి వస్తుంది. అండ్ విత్తిక లాంటి వీక్ కంటెస్టెంట్ ఫైనల్కి వెళ్ళడం నాకైతే నచ్చలేదు. అండ్ పున్ను ఎప్పుడు వెళ్ళిపోద్దా అని వెయిట్ చేస్తున్నాను. మేబీ వీళ్ళిద్దరూ లేకపోతే రాహుల్ ఇంకా వరుణ్ మేబీ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారేంటో. ఈ విషయం మీద మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీళ్ళ నలుగురిలో ఎవరు బెస్టో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.